డబ్బులు ఇవ్వనటువంటి వాడికి రెండు సార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి, ఒక విడతదే నేను చూపించింది, రెండు సార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇక మళ్ళీ మూడోసారికి డ్యూ ఉంది. ఇలా పైసలు లేవు, మరి ముఖ్యమంత్రి గారు అమెరికాకి వెళ్ళి డాలర్ ఇట్లా పట్టుకొస్తాడేమో చూడాలి రైతులకి. ఆయనకి పెట్టుబడి దేనికి పోతున్నా అని చెప్పిండు కదా, సంతోషం తే మరి ఎట్లన్నా డాలర్ తీసుకొని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇవ్వండి రైతులకి, ఇవ్వండి, సంతోషపడతాం. మీరు ఇచ్చేది ఇచ్చేగాడికి ఇచ్చి ఇగో మొత్తం సంఖ్య ఇది, మేము ఇంత ఇవ్వగలుగుతున్నాం, మిగతాది ఫలాన్ టైంకి ఇస్తామని చెప్పుతారే, ఆ ఏడుపు ఏడవరే ఎప్పుడు, మొత్తానికి మొత్తం ఇచ్చినట్లు ఉల్టా దబాయించి మాట్లాడతారు. రైతులు సంబరాలు చేసుకుంటున్నాయి, మరి ఏడ సంబరాలు, బ్యాంకుల కాడ లైన్లలో కొలువు తీరి ఉండడం సంబరమా, పడిగాపులు కాస్తున్నారు బ్యాంకుల కాడ. నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, వీడియోలు రికార్డ్ చేసి మరి చచ్చిపోతున్నారు. మరి సభ్య సమాజం మాట్లాడుకోలేనటువంటి భాషలో రైతులు వాళ్ళ కోపాన్ని ఆగ్రహాన్ని బూతుల రూపంలో తిట్టి చూపిస్తున్నారు, వీడియోలు పంపిస్తున్నారు, చూస్తలేమా? ఇవన్నీ మీరు సజావుగా చేస్తేనే జరుగుతున్నాయా? ఇది వాస్తవం కాదా? ఏ ఊర్లో అయినా ఎక్కడైనా సరే ఓ గ్రామం పోయి అడిగితే, నలుగురిని అడిగితే ఒకరికో ఇద్దరికో అవును సార్ పడ్డాయి అంటున్నారు, మిగతా వాళ్ళు మాకు పడలేదంటున్నారు. ఇంకా కొంతమంది అయితే పాస్బుక్లో పేరు, బ్యాంకులో పేరు, జనరల్గా బ్యాంకర్స్ స్పీడ్గా రాసేటప్పుడు పి రాకేష్ అని ఉంటానంటే బ్యాంకులో పి రాకేష్ రాస్తారా, ఆయన పాస్బుక్లో ఉండే పానుగంటి రాకేష్ అని ఉండవచ్చు ఉదాహరణకి. నీది అట్లా లేదు, ఇట్లా ఉంది కదా, నీకు రాదుపో. తండ్రి పేరు మల్లారెడ్డి ఉండాల్సిన కాడ పొరపాటుగా ఆయన మలయాన్ రాసింటాడు. ఊళ్ళ కులాల పేర్లు పెట్టకుండా రాసే రికార్డులు ఇంకా ఉన్నాయి. ఏదో చిన్న కారణం దొరికితే చాలు, అది సాకుదిగా తీసుకొని దాంట్లోకి వెళ్ళి జాబితాకి వెళ్ళి తీసేస్తుంది.